ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద అతి వేడిమి గల ప్రాంతం ఏది? గిన్నిస్ ప్రపంచ రికార్డులో అధికారిక విజేత పట్టిల చూస్తే డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో కలదు. జూలై 10వ తారీఖున 1913 సంవత్సరం మెర్క్యూరీ స్కైరాట్ ఆకాశాన్ని అంటింది. ఇది 134 డిగ్రీల ఫారెన్హీట్ కి చేరుకుంది. ఈ మరణ లోయల్లో కొన్ని చూసినట్లయితే ప్రతిరోజు 115 డిగ్రీలకు చేరుకుంటుంది. అయితే భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రత దీనికన్నా ఎక్కువగా ఉంటుంది. 1972 సంవత్సరంలో ఫోనస్ క్రీక్ అనే స్థలంలో 201 డిగ్రీ ఉష్ణోగ్రత తీవ్రత ఇక్కడ నమోదు చేయబడింది. ఈ గ్రహం మీద మునిపెన్నడు లేని విధంగా ఆ ఉష్ణోగ్రత ఉన్నది. నిజానికి చెప్పాలంటే ప్రపంచ దేశంలో ఉన్న ఎడార్లన్నీ మనము చూసినట్లయితే వీటికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి భయంకరమైన ఉష్ణోగ్రతకు మనుషులు అక్కడ జీవించరు. వాతావరణ కేంద్రం ద్వారా సెన్సార్ల ద్వారా అతి భయంకరమైన ఉష్ణోగ్రతను కనుగొంటూ ఉంటారు. బైబిల్ తెలియజేస్తుంది ప్రపంచ శీతోష్ణ స్థితి మారుతుందని, ఇంకా భవిష్యత్తులో కలదని చెబుతుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని అగ్ని చేత శుద్ధీకరించే సమయం వచ్చినప్పుడు వాక్యం చెబుతుంది, ఆ దినమున పంచభూతములు మికటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమియు అందులోని కృత్యములన్నీ కూడా అలాగున కాలిపోవును. భయంగా ఉంది కదూ? అవును, ఇది ఇలా సంభవిస్తుంది. ఇంకా వివరాలు కావాలంటే నాతో ఏకీభవించండి, మనం అన్వేషించుదాం. నరకాన్ని గురించిన శుభవార్త మనం విందాం. ఈ ఉదయకాల సందేశం ఏమనగా నరకాన్ని గురించిన శుభవార్త అనే అంశంపై మాట్లాడుకుందాం. మొదటి భాగం, దీని గురించి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే బైబుల్ స్పష్టంగా తెలియచేస్తుంది, ప్రతి మనిషి కూడా రెండు విషయాలను ఎదుర్కోవలసి వస్తుంది. రెండు మార్గాలున్నాయి. మీ చుట్టూ ఉండేటువంటి జనులు హత్తుకోవలసి వస్తుంది. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. రెండు ఎంపికలున్నాయి, జీవమా మరణమా, నిత్య జీవము లేదా అగ్నిగుండమా. దీన్నే నరకము అంటారు. ఇది సంఘంలో మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. చాలామంది యొక్క పదాన్ని బైబిల్ పదంగా ఉపయోగించరు. అయితే ఇది బైబిల్లో ఉన్న పదము కనుకనే నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. ఒక రకమైన సామూహిక ఆలోచన నరకాన్ని గురించి చూస్తే, ఈ యొక్క స్థలాన్ని, ఇది కరిగిన ప్రదేశం భూభాగం క్రింద ఎక్కడో ఉంటుంది. వారు చనిపోయిన తరువాత అందులోనికి వెళతారు. మరి వారు అక్కడ కాలిపోతూ ఉంటారు, కానీ వారు సజీవంతో ఉంటున్నారు. మంటలు గ్రహించగలుగుతారు. వారు 1 నిమిషమో లేక 2 నిమిషాలో కాలిపోరు. వారు అగ్నిలో అలాగునా కాలిపోతూ గంధకములతో మండుతూ ఉంటారు. నిమిషమునకు ఒకసారి, క్షణక్షణము కూడా వారు వేదనకు గురవుతుంటారు. గంట గంటకు, దినదినమునకు, నెల నెలలకు, సంవత్సర సంవత్సరాలకు, శతాబ్దాల తరువాత శతాబ్దాలు వారు ఈ విధంగా ఏడుస్తూ ఉంటారు. కనికరం కోసం వారు ఏడుస్తూ కేకలేస్తుంటారు. అయితే కనికరం వారికి దొరకదు. కొన్ని కోట్ల సంవత్సరాల గతించినా ఈ మండుచు ఉన్నటువంటి అగ్ని గంధకములో వారు అలా కాలిపోతూ ఉంటారు. ప్రభువా ఎంతకాలమని కేకలు వేస్తారు. ప్రభు అంటాడు ఇది ప్రారంభమే, మరలా వారిని నెట్టేస్తుంటాడు. ఇదేనండి కొందరు నమ్ముతున్నారు. ఈ విషయం మీరు ఎరుగుదురు. ఈ విధంగా నరకాన్ని గురించి చాలామంది బ్యాప్టిస్ట్ వారు, సువార్తికులు ఇలా నమ్ముతుంటారు. కొంతమంది సులువుగా తెలియజేస్తూ ఉంటారు దేవుని యొద్ద కొంతకాలము దూరమైపోయే సన్నివేశమని. నశించిన ఆత్మలు ఏమి అనుభవిస్తున్నారని వారిని అడిగితే వారేమంటారంటే వారు అగ్నిగంధకములో ఇలాగున కాలిపోతూ ఉన్నారు అని సమాధానమిస్తారు. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తప్పుగా అర్థం చేసుకునే ఉన్నాయి. ప్రత్యేకంగా రాబోయే వారంలో దీని గురించి వివరిస్తాను, ఈ విషయాన్ని గురించి లోతుగా వివరిస్తాను. ఈరోజు మనము చేసేటువంటి అధ్యయనములో దీని గురించి నా ఒక శుభవర్తమానం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తప్పర్థాలన్నీ ఏ విధంగా మనం నిరర్థకం చేయాలో, నరకాన్ని గురించిన సాధారణమైన సాంప్రదాయ విధానం చూద్దాం. ఇది పాత నిబంధనలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ, లేదా సంఘ చరిత్రలో కానీ, అంధకారంలో ఉన్నటువంటి యుగములో సంఘము ద్వారా ఇది బహిర్గతం చేయబడింది, ప్రజలను భయములోనికి నెట్టివేసింది. చాలామంది ప్రజలు ఈ అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు భయం వెళ్ళిపోయింది. దేవుని యొక్క చిత్రపటాన్ని చూస్తే దేవుడు వక్రబుద్ధి గలవాడని సూచిస్తుంది. ఈ అంశాన్ని గురించి బైబిల్ ఏ విధంగా బోధిస్తుందో నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతము నరకములో ఎవరైనా కాలుతూ ఉన్నారా? బైబిల్ ఏం బోధిస్తూ ఉన్నది? 2వ పేతురు తెరపైన చూడండి. ఒకవేళ మీరు రాసుకుంటే మంచిది, మీ చేతుల ద్వారా మీరు రాసుకుంటే మంచిది. 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, భక్తులను శోధనల నుండి తప్పించుటకును
శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో కలదు. ఎప్పుడు అనీతిమంతులకు తీర్పు జరుగుతుంది? తీర్పు దినమున. ఆ దినము వారి మరణ దినము కాదు, అది గొప్ప తీర్పు దినమయ్యున్నది. యోహాను సువార్త 12:48 యేసు అన్నారు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ప్రభువు ఆ గొప్ప న్యాయ తీర్పు దినమును గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దినమున నేను చెప్పినటువంటి మాటే వానికి తీర్పని ప్రభు సెలవిస్తున్నాడు. వారింకా తీర్పు పొందలేదు, అలాగుననే బహుమానం కూడా పొందలేదు. ఇందులో మీకేదైనా సందేహం ఉందా? ప్రభువైన యేసు తాను చెప్పిన ఉపమానాలు సరిగా ఉన్నాయి. మత్తయి సువార్త 13:14, మీకు గోధుమలు గురుగులు గురించి తెలుసండి. ఇక్కడ ప్రభువైన యేసు తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తికి ఒక పొలం ఉన్నది. రాత్రివేళ వచ్చి దొంగ యొక్క గురుగులను నాటిపోయాడు. ఈ గురుగులు గమనిస్తే గోధుమలతో పాటు గురుగులు పెరుగుతున్న సేవకులు వచ్చి ఏం చెయ్యాలి అని అడిగారు. గోధుమలతో పాటు గురుగులు కూడా తీసివేయవచ్చునా? కోతకాలం వచ్చేంత వరకు రెండిటి పెరగనిమ్మని యజమానుడు అన్నాడు. కోతకాలమున గురుగులను గోధుమలను వేరు చేసేసి గోధుమలు కొట్లో చేర్చి గురుగులు కాల్చివేయము. ఆ తర్వాత ప్రభువైన యేసు ఈ విషయాన్ని శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఇందులో అనర్థమేమీ లేదు. ఇది మత్తయి సువార్త 13:40-42 గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దుర్నీతి పరులను మనం చూస్తూ ఉన్నాము, వారిని సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఇది చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. అక్కడ అగ్నిగుండము కలదు. అలాగే మనం నేర్చుకోవాల్సింది, అది ఇంతవరకు మండుచూ ఉండలేదు, అలాగే తీర్పు దినం ఇంకా రానేలేదు, కోతకాలం ఇంకా జరగలేదు, భక్తిహీనులు ఇంకా పునరుద్ధానము చెందలేదు. అది భవిష్యత్తులో జరిగే కార్యం. ఇక్కడ ఒక మంచి సందేశం కలదని మీరు నిరీక్షించండి. ఎవరు కూడా అగ్నిగుండములో మండుచుండడం లేదు. నశించిన వారు లేదా మృతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యోహాను సువార్త 5:28-29, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు మొదట లేస్తారని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. నేరము చేసినటువంటి వారు కూడా పునరుద్ధానం ముందు తిరిగి లేస్తారు. వారు తీర్పు దినం కొరకు లేస్తారు. నశించిన వారు కూడా పునరుద్ధానం చెందుతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మనము చూడగలము. ప్రభువు నేస్తున్నారు, ఇది భవిష్యత్తులో జరుగుతుంది. రక్షించబడిన వారు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఇది మొదటి తెస్తలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. నశించిన వారు కూడా తీర్పు పునరుద్ధానంకు లేస్తారు, అది 1000 సంవత్సరాల తరువాత. బైబిల్లో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మృతులైన మృతులు 1000 ఏండ్లు అయ్యేంత వరకు వారు జీవించరు. క్రీస్తునందు ఉన్నవారు మొదట లేస్తారు, రక్షించబడి చనిపోయిన వారు మొదట లేస్తారు. మిగిలిన చనిపోయిన వారు ఎవరు? క్రీస్తు లేని మృతులు, వీరే నశించిన వారు. అది పునరుద్ధానం అంటారు. తీర్పు దినము అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియజేస్తున్నది. అది భవిష్యత్తులో జరిగే కార్యం, అది ఇంకా జరగలేదు. మంచిది, మరో ప్రశ్న చూద్దాం. పాపం వలన వచ్చు ఆఖరి జీతమేమిటి? ఈ విషయాన్నే బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. యాకోబు 1:15, పాపము ఎప్పుడు ముగిస్తుంది? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. రెండు బహుమానాలు ఇక్కడ కలవు, జీవమరణములు. మోషే ఇస్రాయేలుతో వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి ముందు ద్వితీయోపదేశ కాండములు 30వ అధ్యాయం మోషే అన్నాడు, ఈ దినమున జీవ మరణములు మంచి చెడ్డలు మీ ముందు ఉంచి ఉన్నాను, ఏది తీసుకోవాలో ప్రతి ఒక్కొక్కరు తెలియజేయబడింది. మీ పేరు జీవగ్రంథమందు ఉన్నట్లయితే నీవు జీవిస్తావు, జీవగ్రంథము నీ పేరు లేకపోతే నీవు శిక్షార్హుడవు, నువ్వు చనిపోతావు. పాపం వలన వచ్చు ఆఖరి జీతము నరకాగ్నిలో నిత్య జీవము కాదు. బైబిల్ అలా చెప్పడం లేదు. బైబిల్ అమర్త్యమైన ఆత్మను గురించి చెబుతుందా? చూద్దాం. నేను ఆగి ఎవరినైనా ప్రశ్నిస్తే, ఇక్కడ 600 నుండి 700 మంది ఉన్నారు, బైబిల్ గ్రంథంలో అమర్త్యమైన ఆత్మను గురించి ఒక వాక్యం తెలియచేయండి. దేవుడు అమర్త్యమైనవాడు. ఈ అమర్త్యత పునరుద్ధానం ముందు జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా ఇంతవరకు అమర్త్యతను ధరించుకొనలేదు. మన శరీరాలు మర్త్యమైన శరీరాలు. ప్రభువైన యేసు వచ్చినప్పుడు అప్పుడే ఈ మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది. యోహాను సువార్త 3:16, దానికి ముందు రోమిలకు రాసిన పత్రిక 6:23 చూద్దాం.
ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఓ విషయాన్ని వాగ్దానం చేస్తున్నాను, ఇక్కడున్న వారిలో ఎవరైనా ఈ రెండులో ఒకటి రుచి చూడాలి. ఆ రెండు విషయాలు ఏంటి చూద్దాం. మరణము, ఆయన ఎప్పుడు కూడా పాపం నుండి వచ్చిన జీతము నిత్య నరకమని చెప్పలేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. అయితే దేవుని కృపావరము నిత్య జీవము. ప్రభువైన యేసు మన పాపం కొరకు చనిపోయాడు. ప్రభువైన యేసు పాపమునకు రుసుము చెల్లించాడు. ప్రభువైన యేసు ఊరికే మరణించాడా లేక శ్రమ పొంది మరణించాడా? పాపం వలన వచ్చే జీతం మరణం మాత్రమే కాదు, కానీ పాపం వలన వచ్చే జీతం మరణమే కానీ, అయితే ఆయన శ్రమ పొందాడు, మరణించాడు. కనుక మరణమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తించకపోతే మనం కూడా శ్రమపడి మరణించవలసి వస్తుంది. మన పాపముల కొరకై ఆయనను మీరు అంగీకరించకపోతే, మనకు ప్రత్యామ్నాయంగా ఆయనను అంగీకరించకపోతే, ఇందులో ఒక అర్థం ఉన్నది కదా. యోహాను 3:16, రెండు ఎంపికలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ రెండు ఎంపికలు కలవు. ఒక ఎంపిక అయితే నరకాగ్నిలో నిత్యజీవం కాదు, నశించడం అంటే అక్కడ జీవం ఉండదు. వారు నశించెదరు లేదా నిత్యజీవం పొందుతారు. యేసుక్రీస్తు యోహాను 3:16 స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు 4వ ప్రశ్న, నరకాగ్నిలో దుర్మార్గులు ఏమవుతారు? 37వ కీర్తన 10వ వచనం, అలాగే 20వ వచనం కూడా చదువుతాను. ఆ కీర్తన అంతా మనం చూద్దాం. నరకాగ్నిలో దుర్మార్గులు ఏమవుతారు? కీర్తన 37:10, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. వారు కనబడకపోవుదురు, ఈ యొక్క పదానికి ఉన్నటువంటి అర్థము, దానిని పరిశీలించినా కూడా అది కనబడదు. భక్తిహీనులు నశించెదరు. దేవునికి శత్రువులుగా ఉండేటువంటి వారు నరకములో ఇలాగున కాలిపోవుదురు. అవును, కొంతమంది పాస్టర్లు అంటారు మన శరీరం అంతా కాలిపోతుందంటారు, అయితే ఆత్మ నిత్యము నరకములో కాలిపోతుందంటారు. ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశారు, పాపం చేసిన వారు నశించదు. అది ఎస్కేల్ గ్రంథంలో ప్రభువైన యేసు వారికి భయపడకుడి, మత్తయిసువార్త 10వ అధ్యాయంలో. ఆత్మను చంపలేనటువంటి వారు, అయితే ఆత్మను శరీరాన్ని నరకములో నశింపజేయగలవానికి మీరు భయపడుడి. అది శరీరం కాలిపోద్దని అర్థం కాదు, శరీరము అలాగ ఆత్మ. మలాకి 4:1, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వానిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకొన్ని ఆలోచనలు మీకు తెలియచేస్తాను. ప్రకటన 21:7-8 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుండును, అతడు నాకు కుమారుడయుండును, అతడు నాకు కుమారుడయుండును. ఒకవైపున మీరు గమనిస్తే గొర్రెలు, వారికి నిత్య జీవం కలదు, రక్షించబడిన వారు. అయితే ప్రకటన గ్రంథము 21:8 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుండును, అతడు నాకు కుమారుడయుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రకటన 20:9 నరకం ఎలా కాలుతుందో చూద్దాం. 1000 సంవత్సరములో సాతానుడు ఎలా నశించిపోతాడు? వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. ప్రకటన 29వ వచనం, పరలోకము నుండి దిగివచ్చి ప్రేమైన పట్టణమును అనగా యెరూషలేమును, ఈ అగ్ని గంధకము ఇది భూమి మీద సంభవిస్తుంది. ఎక్కడ నరకాగ్ని మండుచు ఉన్నది? ఈ భూమి మీద. ఇంకొన్ని వచనాలు మీకు ఇస్తాను. సామెతలు 11:31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరునిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ప్రతి ఒక్కరూ బహుమానం పొందుదురు. ఈ గ్రహం మీదనే ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుదురు. 2 పేతురు 3:10, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే న్యాయ తీర్పు భూమి మీద జరుగుతుంది. నరకమేదో దూరములో ఉండడం కాదు, ఏదో ఎక్కడో విశ్వములో ఏదో ఒక చోట అక్కడ అగ్నిగంధకం ఉందని, నరకము అనేటువంటిది గుహలో భూగర్భములో జరుగుతున్నదని కాదు, భూమి మీదనే జరుగుతున్నది. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా, నేటి ప్రదర్శనలోనికి ఇంకొక క్షణంలో మరలా మనము కలుసుకోబోతున్నాం. మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? దేవుడు ప్రేమస్వరూపైతే, దేవుడు మంచివాడైతే,
ఎందుకు ఆయన సాతాను సృష్టించాడు? అంతకన్నా మిన్నగా ఎందుకు దేవుడు సాతాన్ను పాతాలను చూసుకోమని చెప్పాడు? తన యొక్క శిక్షావిధిని పాపులకు కలుగు చేయడం కోసం. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది దీన్ని విశ్వసిస్తుంటారు. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఈ విషయము బైబిల్ గ్రంథంలో మీరెక్కడూ చూడలేరు. దేవుని యొక్క రూపాన్ని మార్చగలమా? ఇవన్నీ తెలుసుకోవడం కోసము అద్భుతమైనటువంటి అధ్యయన పుస్తకం ఏమనగా, నరకమునకు పర్యవేక్షకుడు సాతానుడా? ఈ శక్తివంతమైన బైబిల్ వనరులు సాతాను గురించి గొప్ప సమాధానాలు ఇస్తుంది. సాతానుడు ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఎందుకు దేవుడు అతను నిర్మూలించకుండా ఉంచాడు? మీ ఉచిత ప్రతిని పొందడానికి ఈ తెరపైన నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 411 అని చెప్పండి. మా వెబ్సైట్ను సంప్రదించండి. ఈ అద్భుతమైన వనరులు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనం కలుసుకుందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా వినూత్నమైన సత్యాలను నేర్చుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే నరకము ఎక్కడుందో గ్రహించినట్లయితే దేవుడు ఈ యొక్క విశ్వం మీద నూతన భూమిని సృష్టించినప్పుడు ఇవి రెండూ కలిసి ఉండలేవు. దీనర్థము నరకాగ్ని వెళ్ళిపోవలసిందే. 6వ ప్రశ్న, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే. ఇది కూడా ఒక శుభవర్తమానమే. దుర్మార్గులు నరకాగ్నిలో ఎంతకాలం బాధ నొందుదురు? బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేయలేదు, కానీ ఆ విషయము ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. ప్రకటన 22:12 వచనం, ఏసన్నారు చివరి అధ్యాయం బైబిల్లో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాణివాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాణివాని క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వడానికి జీతము నా యొద్ద ఉన్నది. దీనర్థము వాణివాని క్రియల చొప్పున బహుమానమున్నది, అలాగే తీర్పు కూడా ఉన్నది. అందరూ నరకాగ్నిలో కాలబడాలంటే ప్రతి ఒక్కొక్కరికి అలాగే బహుమానం కూడా ఉంటున్నది. ఇందులో మార్పు ఎలా ఉంటున్నది? మంచిదండి. కొంతమందికి నిత్య నరకము అని అంటారు. దీనికి సమాధానమేంటి? మీకు నిత్య నరకము, అలాగే నాకు కూడా నిత్య నరకమైతే నరకాన్ని గురించి ఆలోచించను. భక్తిహీనులు ఎలా ఉంటారు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అతిపెద్ద క్రూరమైన విషయం చరిత్రలో జరిగింది. అతడే పోల్ పాట్ లేదా ఆడల్ఫ్ హిట్లర్. కొంతమంది అంటారు హిట్లర్ కంటే స్టాలిన్ ఎక్కువ మందిని చంపాడని. గమనించండి, అతి క్రూరమైన విషయం కోల్పోయింది ఏమంటే, న్యాయ తీర్పు దినమున దేవుడు అంటున్నాడు, నీకు నీ కొరకు అగ్నిగంధకం ఉంది, దేవదత్తలు తీసుకుని వెళ్ళి మండుచుని అగ్నిగుండలు వేశారు. ఆ తరువాత మనము యవనస్తుల గురించి చూద్దాం. ఈ దశలోనే లెక్క ఒప్ప చెప్పవలసిన వారు. ఈ విషయం అర్థం చేసుకోండి. వారు దేవుణ్ణి తిరస్కరిస్తే, తన జీవితాన్ని కోల్పోతే, ప్రభు అంటాడు నాకు తెలీదు మీరు రక్షణ పొందలేదు అని, నీవు మండుచున్న అగ్నిగుండంలో ఆ స్టాలిన్తో పాటు ఉండమంటాడు. ఇదేనా తీర్పు? వాస్తవంగా చెప్పాలంటే ఇది అలా కారణం కానే కాదు. బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తున్నది శిక్షా విధి కలదని. కొన్ని వాక్యభాగాలు మీకు చూపిస్తాను. మత్తయి 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. కనుక భక్తిహీనులు నరకములు నశించెదరు. మత్తయి సువార్త 16:16, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును, ప్రతి ఒక్కరూ వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని పొందుకుంటారు. అందరూ కూడా ఏ విధంగా రక్షించబడ్డాం? క్రియల ద్వారానా, విశ్వాసం ద్వారానా? మనం విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షించబడ్డాం. క్రియలైతే తీర్పు దినాన భక్తిహీనులకు మాత్రమే వస్తుంది. నరకపు అగ్నిమంటలు చివరికి ఆరిపోతాయా? యెషయా గ్రంథము 47:14, వారు కొయ్యకాలు వలనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క జలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేకయున్నారు, అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు, ఎదురుగా కూర్చుని చలిగాచుకునేటువంటిది కాదు. మలాకీ 4:3 స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నూతన యెరూషలేము వెలుచున్నప్పుడు భక్తిహీనులు తీర్పు పొందాక, అందరూ దహించి వేయబడిన తరువాత వారు వారి క్రియల చొప్పున వారు ఎవరైనా సరే అందులో కాలిపోవలసిందే. అది లూసిఫర్ అండి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఎస్గేలు గ్రంథంలో, నేను అగ్నిగంధకాన్ని కుమరించేదను, వారిని నాశనము చేసేదను, ఈ భూమి మీద వాటిని ధూళివలే నాశనము చేసేదను, ఇది చాలా భయంకరముగా ఉంటున్నది, ఇకపై మీరు వారిని చూడరు, ఇకపై వారిని చూడరు, వీరిని గురించి మనము చింతించిన అవసరం లేదు. హిట్లర్ చెరసాల నుండి తప్పించుకోవాలనుకున్నాడు. నెపోలియన్ చేసిన రీతిగా మరో తిరుగుబాటు లేచినట్లు. అతనికేం జరిగింది? శాశ్వతంగా వ్యవహరించబడింది. ఎవరినైనా అగ్నిలో మండించగలడు దివారాత్రములు. ఈ విషయాన్ని వివరిస్తాను. ఈ వాక్యభాగాలు మరో రోజు ధ్యానించుకుందాం. మరలా ప్రకటన గ్రంథం 21:4-5,
ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము యొక్క ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను యొక్క ఉండదు, రక్షించబడిన వారిలో దుఃఖం ఉండదని తెలియజేస్తున్నాడు. నూతన ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కృతాకాశం కృత భూమి, దుఃఖముండదు, ఏడ్పైనను ఉండదు, ఏడ్పైనను వేదన అయినను ఉండదు. మీరు ఎలాగునా ఈ గొప్ప ఈ పెద్ద గృహములో అక్కడ జనసముద్ర నింపబడి ఏడుస్తూ పండు కొరుగుతూ దేవుడు చూసి మంచి వర్తమని అంటాడా? అక్కడ వేదన ఉంటుంది. సిద్ధాంతపరంగా ఎంతోమంది నశించినట్లయితే, కోట్ల మంది ప్రజానికాన్ని మనము చూసినట్లయితే, అక్కడ మండుచున్న అగ్నిగుండంలో ఏడుస్తూ వేదన కలిగే నిత్యత్వంలో దేవుడు వారిని చూసి మంచిది, ఇక బాధ లేదంటాడా? మరి మన మనసులనన్నీ కూడా చెరుపుతూ ఈ లోకంలో మనకున్నటువంటి ఆ జనాంగాన్ని చూసి వారా నశిస్తున్నారా? దేవుడు మన మనసులను చెరిపివేసి ఏం జరుగుతో మనకు తెలియదంటూ ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నాడా? అవునా? నన్నిప్పుడు పరిశుద్ధినిగా చేయండి, సమస్యలన్నీ కూడా ఇప్పుడే తొలగించండి. అయితే దేవుడు అలా చేయలేదు. మనము తెలుసుకోబోతున్నాం, దేవుడు కన్నీటిని తుడిచివేస్తూ ఉన్నాడు. నశించిపోయినటువంటి వారందరూ కూడా వారు శిక్షావిధికి లోనవుతున్నారు. ఇలాంటి వారిలో కూడా దేవుడు మనకు ఓదార్పునిచ్చి మంచి వర్తమానం తెలియజేస్తున్నాడు. ఇక ఏ బాధ లేదంటున్నాడు. ఇకపై మీ శ్రమ అనుభవించరు. నిత్యంగా వారు దేవునికి దూరం అవుతున్నారా? అవును. వారు నిత్య నాశనంలో నశించబడతారు. అవును. నిత్య నరకము అనేటువంటిది ఉన్నదా? అది కూడా వెళ్ళిపోయింది. అయితే అది ఇంకా మండుచుండలేదు. మరి నిజమేమిటంటే దుష్టులకు ఏమి సంభవిస్తుందో తెలుసా? ఎలాగూ ముగింపు రాబోతుందో బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. మీలో ఎంతమందికి సొదొమ గొమొర్రా గురించి తెలుసు? బైబిల్ అక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఆదికాండం 19:24 మనం ఇది మర్చిపోలేము. నేను 16 వయసులో ఉన్నప్పుడు ఒక పడవ మీద ఉండేవాణ్ణి. ఓడలో నేను పయనిస్తూ ఉన్నప్పుడు వారు నన్ను ఒక స్థలానికి తీసుకుని వెళ్లారు. రూయిన్స్ ఆన్ పాంపెన స్థలానికి తీసుకెళ్లారు. ఇది ఎంతో దూరం కాదు, విశ్వసన పర్వతం దగ్గర ఉన్నది. అక్కడ ఒక అగ్నిపర్వతము మండుకున్నది క్రీస్తు శకం 79. మరియు అగ్నిపర్వతం పేలడం ద్వారా అక్కడ బూడిదతోనూ అగ్ని గంధకాన్ని కుమ్మరించింది. కొంతమంది తప్పించుకున్నారు. ప్లైనీ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఆ విషయాన్ని గురించి వివరించాడు తన యొక్క కజన్తో. కొంతమంది అక్కడ నీటితో ఏదో చేయాలనుకున్నారు, అక్కడ నుండి తప్పించుకోవాలనుకున్నారు. వాయువు గంధకము అలా రావడం, అక్కడ చాలా మంది ఉన్నారు. అది లాస్ వేగాస్ లో రోమన్ చక్రవర్తి ఉన్న సమయంలో గోడపైన ఈ విధంగా చిత్రించబడ్డాయి. గోడల మీద విచిత్రమైన విన్యాసాలతో రాయబడ్డాయి. అశ్లీల చిత్రాలు ఉన్నట్లు కనిపించింది. 1874 వీటిని కనుగొన్నారు. 20 బూడిద అక్కడ కుమ్మరించబడింది. వారు దానిని తొలగించలేకపోయారు. ఇంతవరకు చేయలేదు. అందులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. 1 అక్కడ వేచియండి, ఏదో ఉందని కనుగొన్నారు. అతికించే పదార్థం లాంటి ఒక పదార్థాన్ని దాని మీద కుమ్మరించారు. అది ఎండిన తర్వాత ఆ బూడిదని వారు తీసుకుని వారు ఇలాంటి చిత్రాన్ని అక్కడ కనుగొన్నారు. పాంపే నగరంలో ఈ దెయ్యాలాంటి విచిత్రమైనటువంటి ఆ రూపాలు అక్కడున్న ప్రజలవి. వాటిని చూస్తే ప్రాథమికంగా దహనం చేయబడ్డాయి. వారు అలాగనే చనిపోయారు. ఆ యొక్క గదిలో వారి యొక్క దేహాలను పొందుపరచబడి ఉన్నప్పుడు మరియు అది అక్కడ జరిగిన ఆశ్చర్యమైన వినాశనం. ఆకాశం నుండి అగ్నిగంధకం దిగింది. అది పాంపే పట్టణంలో. అది నా హృదయాన్ని కదిలించింది. లోతుగా నా హృదయంలో ముద్రించబడింది. యవ్వన దశలో ఉన్నప్పుడు దీన్ని చూసి అప్పుడు అనుకున్నాను, నా యొక్క భవిష్యత్తు ఏంటోనని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. సుధమ గుమారాకు ఏం జరిగిందో గమనించాను. ఆదికాండం 19:24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ప్రభువైన యేసు యొక్క యుగాంతాన్ని గురించి చెబుతూ లూకాసు వార్త 17 ఇది ఇలాగే ఉంటున్నది. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసిన ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. సొదొమ గుమారాలు మనకు ఒక ఉదాహరణగా ఉన్నవి. ఆ అగ్ని గంధకములేంటో ఇంకను మండుచూ ఉన్నవా? మరో ఉదాహరణ చెప్తాను. యూదా 1:7 ఆ ప్రకారముగానే సొదొమ గుమొర్రాలను వాటి చుట్టుపట్టనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున. అప్పటికంటే ఈ దినాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఆ దినముల కంటే ఈ దినములు భయంకరంగా ఉన్నాయి.
ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి మనము తెలియచేద్దామా? రెండవ పేతురు 2:6 మరియు ఆయన సొదొమ గుమొర్రలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా నుంచుటకై వాటికి నాశనము విధించి, ఈ విషయాన్ని మీరు గమనించండి, ఈ దృష్టాంతములన్నీ కూడా నిత్యాగ్ని కొరకై మనకు ఉదాహరణగా ఉన్నాయి. సొదొమ గుమొర్ర నిత్యాగ్నికి లోన ఎందుకు దేవుడు వాటి గురించి తెలియజేస్తున్నాడు? అగ్నిచేత పట్టణాలు ఏమయ్యే, అవి తిరిగి ఏమాత్రం కూడా కట్టబడలేదు. ఈరోజు కూడా అవి నాశనమవుతూనే ఉన్నాయి. ఇంకా మండుచున్నాయా? లేదండి. మరలా 2:6 మరియు ఆయన సొదొమ గుమొర్రలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతముగా నుంచుటకై వాటికి నాశనము విధించి వాటిని భస్మము చేసి నాశనం చేశాడు, నిత్యాగ్నికి గురి చేశాడు. అయినా అవి ఇంకా మండుచునే ఉన్నావా? దుష్టులకు ఏమి సంభవించిందో దేవుడు ఒక ఉదాహరణ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరో ప్రాముఖ్యమైన అంశానికి వెళదాం. మరో మంచి సందేశం ఏంటి? నరకాన్ని గురించి మొట్టమొదటగా, ప్రస్తుతము నరకములో ఎవరూ కాలిపోలేదు. ఆమెన్. ఇది కూడా మంచి సందేశమే. ఆ ఉద్దేశంలో ఉన్నవారు నశించిపోతున్నారు. రెండవదిగా, నరకములో ఎవరు యుగయుగాలు కాలరు. అగ్ని గంధకమున్నది. ఒకవేళ బ్యాప్టిస్ట్ స్నేహితులు చూస్తూ ఉండవచ్చును, నరకాగ్ని గురించి మీరు విశ్వసించిన అవసరము లేదు. నా నరకవేదన నన్ను మండిస్తూ ఉన్నది, నీ నరకవేదన నిన్ను మండిస్తూ ఉన్నది, నీ నరకవేదన నిత్యంగా మండుచు ఉండవచ్చును. అవునా? మనం కూడా నరకాగ్ని నమ్ముతున్నాం. అది నిత్యము కాలిపోదు. అది బైబిల్ గ్రంథంలో చూశాం. నరకాగ్ని ఆరిపోవడంతో దుర్మార్గుల చిత్రయాతన ఆగిపోతుంది. ఈ విషయాన్ని గమనించండి. పాపులు సంతోషంగా ఉండరు. జంతువుల వలె స్వస్థపరచబడలేనటువంటి వ్యాధులతో ఉండరు. దేవుడు పాపులను భయంకరమైన రీతిలో బయటకు తీసుకొస్తున్నాడు. అది దేవుడు వారి పట్ల చూపించే ప్రేమ కనికరములు. నశించిపోయిన వారి పట్ల కూడా ప్రభు ఇలా జరిగిస్తున్నాడు. నరకాగ్ని విశ్వాన్ని శుభ్రపరుస్తూ ఉన్నది. పాపులంటూ అక్కడ ఉండరుగాని సమస్తము కూడా పరిశుభ్రపరుస్తూ ఉన్నది. మీకు తెలుసా, మీరు అక్కడకు వెళ్ళని అవసరం లేదు. అదేనండి శుభ సందేశం. ఈ ప్రపంచంలో చాలా తప్పుడు అర్థాలు కలిగి ఉన్నారు. ఎవరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. ఎందుకనగా ఆ శ్రమలన్నీ ప్రభు అయిన యేసు తన మీద వేసుకున్నాడు, నీ శ్రమలన్నింటిని కూడా. అయితే మీరు దాన్ని కౌగిలించుకోవాలి. విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుని చూస్తున్నారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు 27 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. సరైనటువంటి బైబిల్ సమాధానాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాయి. మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సమయం వృధా చేసుకోకండి. ఈరోజు మీరు చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి. AFTV.in సంప్రదించండి. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడేవారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.